కాంగ్రెస్ పార్టీ విషయానికి వద్దాము ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కూడా మోహరించి కనిపిస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా కసరత్తు చివరి దశకి చేరుకున్నట్టుగా మనకు తెలుస్తోంది అయితే స్క్రీనింగ్ కమిటీ ఈ నేపథ్యంలో ఇంకొకసారి సమావేశం కాబోతోంది కాంగ్రెస్ సిఈసికి ఫైనల్ లిస్ట్ ని పంపించడంపై నేతలంతా దృష్టి సారించారు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తారని తెలుస్తోంది తెలంగాణలో అధికారంపై కాంగ్రెస్ పార్టీ కన్నేసింది ఇప్పటికి ఆరు గ్యారంటీలను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ ఈ గ్యారంటీ స్కీమ్లే తమకి అధికారాన్ని గ్యారెంటీ చేస్తాయన్న నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ ఆరు గ్యారంటీలని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి అన్న దానిపై నేతలంతా కూడా ఫోకస్ చేస్తున్నారు అంతేకాదు వరుసగా అగ్రనేతల సభలతో కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపాలని ప్రజల్లో తమ పార్టీని మరింతగా తీసుకువెళ్లాలి అన్న ఆలోచన చేస్తోంది బీఆర్ఎస్ బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి ఇప్పటికే వలసలు కూడా వస్తూ ఉన్నాయి దీంతో కాంగ్రెస్ పార్టీలో జోష్ కనిపిస్తోంది ఇక అభ్యర్థుల జాబితా ప్రకటించడం ఒకటి మిగిలింది అభ్యర్థుల జాబితాపై మాత్రం మల్ల గుల్లాలు పడుతున్నారు కాంగ్రెస్ చే ఎందుకంటే ఒక్కొక్క స్థానానికి ఇద్దరు ముగ్గురు పోటీ పడుతూ ఉన్న నేపథ్యంలో అది కూడా పొటెన్షియల్ ఉన్న నేతలు పోటీ పడుతున్న నేపథ్యంలో ఎవరికి సీట్లు ఇవ్వాలి అభ్యర్థులుగా ఎవరిని ఫైనలైజ్ చేయాలి అన్నది వాళ్ళకి మీద సాములాగానే మారింది ఈ క్రమంలోనే ఇప్పుడు స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల జాబితాని ఫైనలైజ్ చేయడంపై ఇప్పుడు కసరత్తు చేస్తోంది అయితే దాదాపు డెబ్బై నుంచి ఎనభై స్థానాల్లో అభ్యర్థుల పేర్లు ఖరారైపోయాయి అని చెప్తున్నారు కానీ ఇప్పటికీ అభ్యర్థుల ప్రకటన మాత్రం జరగలేదు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోదం తర్వాత మాత్రమే ఈ ప్రకటన ఉంటుంది అని చెప్పి పార్టీ శ్రేణులు చెప్తున్నాయి అంతేకాదు ఇంకొక వైపు పదిహేనో తారీఖు నుంచి కాంగ్రెస్ అగ్రనేతల బస్సు యాత్ర కూడా మొదలు పెట్టాలి బస్సు యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజల్లోకి పార్టీని మరింతగా తీసుకువెళ్లాలి తమ ఆరు గ్యారంటీ స్కీమ్లను మరింతగా ప్రజలకి చేరువ చేయాలి అన్న ఒక స్ట్రాటజీతో ప్లాన్తో కాంగ్రెస్ పార్టీ ముందడుగులు వేస్తోంది